అండి, వెల్కమ్ టు సాయి ఆక్వా కేర్. నా పేరు చరణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్గల్ బ్లూమ్స్ అండి. సో బ్లూమ్స్ రావడానికి గల రీజన్స్ ఏంటి, ఇవి ఏ విధంగా వస్తాయి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం కల్చర్ చేసే టైంలలో బ్లూమ్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫీడ్ వేస్టేజ్ ఒకటి, అన్ఈటెన్ ఫీడ్ ఒకటి, ఆర్గానిక్ మ్యాటర్ అండి. సో ఇవి ఎక్కువగా పాండ్ యొక్క బాటంలో ఉండడం వలన ఎన్పీకే అంటారండి, అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అండి. వీటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరిగిపోతుందండి పాండ్లో. సో ఎప్పుడైతే వీటి యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోద్దో ప్లాంక్టన్కి కావాల్సిన కంప్లీట్ మినరల్స్ వచ్చేసి ఇవేనండి, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో వీటిని యూజ్ చేసుకొని హెవీగా డెవలప్ అవుతుందండి ప్లాంక్టన్ అనేది. సో దీనివల్ల బ్లూమ్స్ అనేవి వస్తాయి మన పాండ్లలో. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి టెంపరేచర్ అండి. సో మనకి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా బ్లూమ్స్ అనేవి ఫామ్ అవుతాయండి పాండ్లలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరేషన్స్ అండి. మనం పాండ్లలో ఏరేషన్స్ అనేవి సరిగా ఇవ్వకపోవడం వలన వాటర్ అనేది స్టేబుల్గా ఉండడం వలన ఈ ఆల్గే యొక్క గ్రోత్ అనేది బాగా పెరిగిపోతుందండి. సో దీనివల్ల కూడా బ్లూమ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఎక్కువ శాతము. అండ్ అలాగే ఓవర్ స్టాకింగ్ చేయడం వల్ల కూడా మనకి వేస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి ఆల్గే ఫామ్ అవుతుందండి. సో దీనివల్ల బ్లూమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ విధంగా రీజన్స్ అనేవి ఉంటాయండి మన పాండ్లలో బ్లూమ్స్ రావడానికి. సో మన పాండ్లలో బ్లూమ్స్ అనేవి ఎక్కువగా రావడం వలన వచ్చే ప్రాబ్లంలో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆక్సిజన్ డిప్లేషన్ అండి. సో మనకి బ్లూమ్స్ అనేవి సర్ఫేస్ ఏరియాలో ఫామ్ అవుతాయి కదండి. సో సర్ఫేస్ ఏరియాలో ఫామ్ అయినప్పుడు లైట్ పెనట్రేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో లైట్ పెనట్రేషన్ తగ్గిపోవడం వలన మనకి ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో ఫోటోసింథసిస్ ఆగిపోవడం వలన ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది తగ్గి ఆక్సిజన్ యొక్క డిప్లేషన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ శాతం ఉంటాయండి. మనకి బ్లూమ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవడం వలన పాండ్ యొక్క బాటంలో ఆర్గానిక్ లోడ్ అనేది బాగా పెరిగిపోతుందండి. అంటే బ్లూమ్స్ ఎక్కువ రావడం వల్ల ప్లాంక్టన్ క్రాష్ అవుతుంది కదా. సో దీనివల్ల పాండ్ యొక్క బాటంలో ఆర్గానిక్ లోడ్ పెరిగి మనకి బ్యాక్టీరియా యొక్క ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. అంటే విబ్రియో అని, గిల్స్ అని అండ్ అలాగే వైట్ గట్ అని, సో ఇలాంటి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ శాతం ఉంటాయండి. దాంతోపాటు మనకి గ్రోత్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. అండ్ అలాగే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో ఈ విధంగా ఉంటాయండి ప్రాబ్లమ్స్ అనేవి బ్లూమ్స్ రావడం వలన. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రీట్మెంట్ అండి, నివారణ చర్యలు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ ఎక్స్చేంజ్ అండి. సో మనం బాటమ్ వాటర్ని ఒక 20% అనేది ఎక్స్చేంజ్ చేయాలండి. అండ్ అలాగే ఫీడ్ కూడా ఒక 20% అనేది రిడ్యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏరేషన్స్ అనేవి బాగా ఎచ్చుకోవాలండి, ఎందుకంటే వాటర్ యొక్క సర్క్యులేషన్ అనేది బాగా ఉండడం వలన ఈ బ్లూమ్స్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ అలాగే మనం 5 kg జాగరి విత్ ప్రోబయోటిక్ని మనం ఫర్మెంటేషన్ చేసి డే టైంలో ఇచ్చుకోవడం వలన చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. అలాగే ఇంకొక మెథడ్ వచ్చేసి బరంట్ లైమ్ అండి. 2 bags బరంట్ లైమ్ విత్ డివో ట్యాబ్లెట్స్ని మనం నైట్ పూట కానీ ఇచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చండి. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చండి మన పాండ్లలో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. మీకు మరిన్ని ఆక్వా తరఫున మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.